हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। మామిడికాయ ముక్కలు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామిడికాయను ఒకటి తీసుకొని దాన్ని సన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఆవాలు మెంతులు తీసుకోవాలి. ఆవాలు ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే టీ గ్లాసు ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోవాలి. దాన్ని ఎండలో అయినా ఒకసారి పెట్టి మనం మిక్సీ చేసేసుకోవచ్చు, లేదంటే ఒక 5 మినిట్స్ లోపు గ్యాస్ మీద పెట్టి పాన్లో వేయించైనా మనం తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడరు ఇలా వస్తుంది. దీన్ని మనం నిల్వ చేసుకైనా పెట్టుకోవచ్చు డబ్బాలో వేసి. ఆ తర్వాత మామిడికాయ ముక్కల్లో కావలసిన కారం, పులుపు ఎక్కువగా ఉంటే నేను ఇంకా 2 స్పూన్స్ పడాను. ఇంకా 2 పులుపు కానీ ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు 3 స్పూన్స్ దాకా. తర్వాత మెంతి ఆవాలు కలిపిన పౌడరు అవి ఒక 2 స్పూన్లు, సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిటికడి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముక్కలంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక టీ గ్లాస్ అర గ్లాస్ దాకా, అర గ్లాస్ పైన దాకా మనకి ఆయిల్ పడుతుంది. ఇలా వేసుకొని నేను ఒక మామిడికాయ దానికి కొలతల్లో చెప్తున్నాను. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే దాన్ని బట్టి కొలతలు మార్చుకోండి. ఇలా తీసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఇది మనకి ఈ మామిడికాయ ముక్కలు పచ్చడి మనకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇది పొంగలి ఉప్మాలో బాగా టేస్టీగా అనిపిస్తుంది. దోశ ఇడ్లీలు కూడా వాడుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇంకా మనము పక్క రోజు తీసుకొని వాడుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది. పక్క రోజు తీసింది ఇది. ఇలా మొత్తం నూనె చూడండి మనకి బయటకు కనిపిస్తుంది. దీన్ని మనము ఒక గ్లాస్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి పెట్టుకున్నట్లయితే మనకి ఒక వన్ మంత్ దాకా ఉంటుంది. ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా వాడుకోవచ్చు. ఇది మజ్జిగన్నంలో కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.